బెజవాడలోని వైసీపీ మూడు సీట్లను ప్రకటించడానికి సజ్జల ఎవరన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. మూడు సీట్లలోనూ వైసీపీ మట్టి కరవటం ఖాయమన్నారు. యార్లగడ్డ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అన్నారాయన. నిన్న సీఎం జగన్ అవినాష్ను కలవటం వెనుక కుట్రకోణం ఉందన్నారు బుద్ధ. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఓపెన్ అయిపోయిన హోటల్ని ఓపెన్ చేశాడంటే ఇది ఒక కుట్ర కోణంలో అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్ళాడు. ఏదైతే పార్టీ ఆఫీస్ మీద అవినాష్తో పెట్టి దాడి చేపించాడో అలాగే మళ్ళీ అవినాష్ని బలి పశువు చేయడానికి అవినాష్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఈ లోకేష్ బాబు పాదయాత్ర గన్నవరంల సభ జరిగే సభ రెండు కూడా ఏదో రకంగా వాళ్ళతో గొడవలు చెప్పారని ఒక ఆలోచనతో నిన్న మీటింగ్ పెట్టాడు. సజ్జలకు మైండ్ పోయింది, సజ్జలకు మైండ్ పోకపోతే ముగ్గురికి సీట్లు అసలు డిపాజిట్లు వస్తాయా, డిపాజిట్లు వస్తాయా? డిపాజిట్లు రాకుండా వీళ్ళ పేర్లు ప్రకటించాడంటే లోకేష్ బాబు పాదయాత్ర ఉంది, ముందు ఏదో ఒక విధంగా వీళ్ళని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు ఆపి చెప్తామని ఒక తలంపు తెచ్చాడు. కానీ సజ్జలు ఎవరు